గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం నెక్స్ట్ యూనిట్ మనకు మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ లోపల మనకు ఏంటంటే రెండో యూనిట్ మనం చూడబోతున్నాం. మొదటి అంటే మూడో యూనిట్ ఆల్రెడీ కేంద్రక మనకు కేంద్రక భౌతిక శాస్త్రం అయిపోయింది. ఓకే, కేంద్రక భౌతిక శాస్త్రం అయిపోయింది. సో నెక్స్ట్ యూనిట్ మనం కొత్త యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. రెండో యూనిట్లో మనకు ఏంటంటే మనకు తరంగ కణద్వంద్వ స్వభావము, తర్వాత డీప్రోగ్లీ ద్రవ్య తరంగాల గురించి మనం మాట్లాడతాం. వికిరణ తరంగ మరియు కణ ద్వంద్వ స్వభావము. ద్వంద్వ స్వభావం అంటే ఒకే పదార్థము లేదా ఒక ఏదైనా ఒక పదార్థము రెండు విధాలుగా మనకు కనబడుట. ద్వంద్వ స్వభావం అంటే రెండు విధాలుగా దాని స్వభావం ఉండుట. ఓకేనా? ఇక్కడ మనం ఈ క్లాసులో మనం ఇది పరిచయం చెప్పు అంటే పరిచయం క్లాసు, దీంట్లో ఇంట్రడక్షన్, కేవలం ఇంట్రడక్షన్ క్లాసు. దీంట్లో రేడియేషన్ అనేది ద్వంద్వ స్వభావం కలిగి ఉంటుందని చెప్తాం. అదేవిధంగా ద్రవ్యం అంటే మ్యాటర్ అంటే మెటీరియల్, పదార్థం అంటే ఏమొస్తుంది అంటే పరమాణువులు, దాంట్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఇవన్నీ కూడా ద్రవ్యం అంట, మ్యాటర్ అంట. ఓకే, సో ఈ ప్రపంచం మొత్తం కూడా రెండే రెండు వస్తువులతో తయారయ్యాము. ఒకటేమో వికిరణం రేడియేషన్, తర్వాత ఇంకొకటి ఏంది పదార్థం అంటే మెటీరియల్, భౌతిక ప్రపంచం అంట. భూమి అనేది ఏంది, ఇదంతా కూడా ద్రవ్యమే, మ్యాటర్. ద్రవ్యము అంటే ఏంది, పదార్థం. భూమి అనేది పదార్థము. తర్వాత ఇంకేముంది మనకు, వికిరణం అంటే రేడియేషన్, సన్, వెలుతురు. ఓకే, సూర్యుడు భూమి, ఇదంతా ప్రపంచంలో మొత్తం యూనివర్స్లో మొత్తం భౌతిక ప్రపంచంలో ఉండే రెండే రెండు పదార్థాలు. ఒకటేమో వికిరణము సూర్యుని వల్ల వచ్చేది, తర్వాత భూమి పదార్థం. ఓకే, సో అట్లా మనం రెండే రెండు వస్తువులతో తయారై ఉన్నాం ప్రపంచం మొత్తం కూడా. అయితే ఇక్కడ వికిరణం ఒకటి మొదటి పదార్థం, మొదటి వస్తువు. ఇంకోటి ఏంది, పదార్థం లేదా ద్రవ్యం అంటారు, అది రెండవది. ఇక్కడ వికిరణం అనేది ద్వంద్వంగా పనిచేస్తుంది, అంటే రెండు విధాలుగా ఉంటుంది. ఎట్లా సార్ అంటే, ఒకసారి చూద్దాం మనం. వికిరణం అనేది తరంగంలాగా ఒకసారి ఉంటుంది, కణంలాగా ఒకసారి పనిచేస్తుంది. తరంగంలాగా అంటే వ్యతికరణం వివర్తనం, ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్లో చూసినాం. వ్యతికరణం వివర్తనం యొక్క ప్రయోగాలలో మనకు వికిరణం లైట్ అంటే కాంతి నుంచి వచ్చే వికిరణాలు అనేవి తరంగాలలాగా పనిచేస్తాయి. ఏ ఎక్స్పెరిమెంట్లో, ఏ ప్రయోగంలో, వ్యతికరణం వివర్తనం ప్రయోగంలో రెండు తరంగాలు అంటాం, అంటే కాంతి నుంచి వచ్చే ఏవైతే రేడియేషన్స్ అంటే వికిరణాలు ఉన్నాయో అవి తరంగాలలాగా పనిచేస్తున్నాయి. తరంగంలాగా ఉంటేనే అది అక్కడ వ్యతికరణం కానీ వివర్తనం కానీ సూచిస్తుంది. ఇదే వికిరణం అనేది మనము కాంతి విద్యుత్ ఫలితం అనేది ఇంటర్మీడియట్ వస్తాం. కాంతి విద్యుత్ ఫలితం అంటే ఏదైనా ఒక కాంతి వికిరణం అనేది ఒక లోహం మీద పడ్డప్పుడు లోహం నుంచి ఎలక్ట్రాన్లు అనేవి విడుదలవుతాయి. ఏదైనా కాంతి తరంగం అనేది లోహం మెటల్ మీద పడ్డప్పుడు ఆ మెటల్ లోహం నుంచి ఏమొస్తాయి, బయటికి ఎలక్ట్రాన్లు వస్తాయి. దీన్నే కాంతి విద్యుత్ ఫలితం అంటాం. మొదటి యూనిట్లో వస్తుంది కాంతి విద్యుత్ ఫలితం అనేది, అదేవిధంగా కాంటన్ ఫలితం అంటారు. ఓకేనా? అయితే దీంట్లో మనకి ఏంటంటే ప్లాంక్ సిద్ధాంతం ప్రకారం వికిరణం లోపల ఏముంటాయి, చిన్న చిన్న శక్తి ప్యాకెట్లు ఉంటాయి. ఆ శక్తి ప్యాకెట్లు అనేవి కణాలు, ఎచ్ను. ఆ శక్తి ఎంత ఉంటుంది, ఫోటాన్ కణం అంటాం. ఓకే, వికిరణం అనేది ఎట్లా ఉంటుంది అంటే చిన్న చిన్న కణాలతో కలిగి ఉంటుంది. ఆ చిన్న చిన్న కణాల యొక్క శక్తి యొక్క ప్యాకెట్ ఎంత అంటే, ప్యాకెట్ శక్తి ఎంత అంటే ఎచ్ను అంటాం, దీన్నే ఫోటాన్ అంటాం. అంటే ఇక్కడ మనకు ఇంటర్ఫరెన్స్ అంటే వ్యతికరణ వివర్తనం ప్రయోగాలలో వికిరణం అనేది తరంగంలాగా ఉంటుంది. అదే కాంతి విద్యుత్ ఫలితంలో వచ్చేసరికి వికిరణంలో ఏముంటున్నాయి, ప్లాంక్ సిద్ధాంతం ప్రకారం కణాలు ఉంటున్నాయి, కణాలు, ఫోటాన్ అనేది కణం. అంటే సేమ్ వికిరణం అనేది తరంగంలాగా పనిచేస్తుంది, కణంలాగా పనిచేస్తుంది. అంటే దీనికి ద్వంద్వ స్వభావం ఉంది, డ్యుయల్ నేచర్ అంటాం. డ్యుయల్ సిమ్ అంటాం కదా, సిమ్ అంటే రెండు సిమ్లు ఉన్నాడు. అట్లా ఒకే ఫోన్లో రెండు సిమ్లు ఉన్నాడు, అంటే ఒకే వికిరణం అనేది రెండు విధాలుగా స్వభావం కలిగి ఉంది, ఒకటి తరంగ స్వభావం, ఇంకోటి కణ స్వభావం. అర్థమవుతుందా? సో అట్లా వికిరణానికి
తరంగ మరియు కణ ద్వంద్వ స్వభావం ఉందని చెప్పే చెప్తున్నాం. అయితే డిప్లోగ్లీ, ఈ డిప్లోగ్లీ అనే శాస్త్రవేత్త 1924 డిప్లోగ్లీ అనే శాస్త్రవేత్త ఏం చేసిందంటే, మనకు ప్రకృతి లోపల వికీర్ణం ఉంది, పదార్థం ఉంది. వికీర్ణం అనేది ద్వంద్వ స్వభావం కలిగి ఉంది కదా, పదార్థం అంటే ద్రవ్యం కూడా ద్వంద్వ స్వభావం ఉంటుందని చెప్పి చెప్పాడు. ఎందుకంటే ఈ ప్రకృతి అనేది సౌష్ఠవాన్ని ఇష్టపడుతుందంట, సౌష్ఠవాన్ని ప్రేమిస్తుందంట. ప్రకృతి అనేది సౌష్ఠవాన్ని ప్రేమిస్తుంది కాబట్టి, ఇష్టపడుతుంది కాబట్టి, ఏ విధంగా అయితే వికీర్ణం అనేది ద్వంద్వ స్వభావం కలిగి ఉంటుందో, ఈ పదార్థం అనేది కూడా ప్రకృతి లోపల ఉంది కాబట్టి ఈ పదార్థం కూడా ద్వంద్వ స్వభావం కలిగి ఉండదని చెప్తున్నాడు. పదార్థం అంటే ద్రవ్యం. ద్రవ్యం అంటే ఏమొస్తుంది, పరమాణువు కావచ్చు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు కావచ్చు. అంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కూడా ద్వంద్వ స్వభావం కలిగి ఉంటాయని చెప్తున్నాడు. ఏ విధంగా అయితే వికీర్ణం అనేది ద్వంద్వ స్వభావం కలిగి ఉంటుందో, ఈ ప్రోటాన్ ఎలక్ట్రాన్లు కూడా ద్వంద్వ స్వభావం కలిగి ఉంటాయని చెప్తున్నాడు. అంటే ఎలక్ట్రాన్ అనేది ఒక్కోసారి తరంగం లాగా, ఎలక్ట్రాన్ అనేది ఒక్కోసారి కణం లాగా పనిచేస్తుంది. ఎలక్ట్రాన్ అంటే కణం అని తెలుసు మనం. అదే ఎలక్ట్రాన్ తరంగం లాగా ఉంటుందంట. అది ఎట్లుంటుందంటే కొన్ని ప్రయోగాలు చెప్పినాయి, డెవిజన్ సన్స్ ప్రయోగం అనేది ఉంటుంది ముందు మనకు. డెవిజన్ సన్స్ ప్రయోగం ఏం చెప్తుందంటే, ఎలక్ట్రాన్ అనేది తరంగం లాగా కూడా పనిచేస్తుందని చెప్పి చెప్తారు. ఎలక్ట్రాన్ అంటే కణం అనేది తెలుసు మనకి, తరంగం ఎట్లయితుంది అనే దాని గురించి మనము నెక్స్ట్ ప్రయోగంలో మనం చూస్తాం, నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? సో అట్లా డిప్లోగ్లీ అనే శాస్త్రవేత్త 1924 ద్రవ్యాన్ని కూడా ద్వంద్వ స్వభావం కలిగి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. తరంగం మరియు కణం లాగా ద్రవ్యం అనేది పనిచేస్తుందని చెప్పి దీన్నే ఆయన ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ని తీసుకొని ద్రవ్య తరంగాలు అనేవి వాటి గురించి చెప్పడం జరిగింది. డిప్లోగ్లీ ద్రవ్య తరంగాలు, మ్యాటర్ వేవ్స్, డిప్లోగ్లీ మ్యాటర్ వేవ్స్ అంట. అయితే ఏమన్నాడు ఆయన, ఏదైనా కణం, అది ఏదైనా కానీ ఎలక్ట్రాన్ కానీ ప్రోటాన్ కానీ లేకపోతే పరమాణు కానీ లేదా అణువు కానీ, ఏదైనా కణం అనేది కదులుతున్నప్పుడు అది ఒక తరంగాన్ని కలిగి ఉంటుంది అని చెప్పి చెప్పాడు. ఏదైనా కణం అనేది మనకు కదులుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక కణం అనేది కదలిక అంటే కొంత కదులుతూ ఉంటే, మోషన్లో ఉంటే, ఓకే, గమనంలో ఉంటే, ఏదైనా కణం అనేది గమనం చెందితే అది తరంగంతో కూడి ఉంటుందని చెప్పాడు. ఆ తరంగం యొక్క తరంగ ధైర్యం ఎంత ఉంటుందని చెప్పాడు, దాన్నే ద్రవ్య తరంగం అన్నాడు. ఏదైనా కణం అనేది గమనంలో ఉంటే తరంగాన్ని కూడి ఉంటుంది, దాన్నే ద్రవ్య తరంగం అంటాం. డిప్లోగ్లీ ద్రవ్య తరంగం అంటాం. ఆ దాని యొక్క తరంగ ధైర్యం ఎంత ఉంటుందంటే λ = h/mv ఉంటుందని చెప్పాడు. λ అనేది తరంగ ధైర్యం, h/mv. h అంటే ఏంటి, ప్లాంక్ స్థిరాంకం, m అంటే ఆ కణం యొక్క ద్రవ్యరాశి, v అంటే ఆ కణం యొక్క వేగం. ఓకేనా? సో అట్లా ఏదైనా కణం అంటే ఏదైనా ఒక చాక్ పీస్ ఇట్లా పోతా ఉంది, ఆ చాక్ పీస్ అట్లా పోతా ఉంది కదా, ఆ దానికి కూడా ఒక తరంగం ఉంటుందంట. దాని యొక్క తరంగ ధైర్యం ఎంత అంటే h/mv అన్నాడు. m అంటే ఆ చాక్ పీస్ యొక్క ద్రవ్యరాశి, v అంటే అది వెళ్తున్న వేగం, h అంటే ప్లాంక్ స్థిరాంకం. ఆ మూడు విలువలు కలిగిస్తే లాంబ్డా మనకు తరంగ ధైర్యం వచ్చేసినట్టే, ఆ పర్టికులర్ ఆ వస్తువు యొక్క తరంగ ధైర్యం వచ్చినట్టే అన్నాడు. అట్లా ఈ ప్రకృతిలో ఏదైనా ఒక బాల్ తీసుకోండి, దాన్ని విసరండి, అది గమనంలో ఉంటే దానికి కూడా తరంగ ధైర్యం ఉంటుందండి. ఎంత, λ = h/mv. m అంటే ఆ బాలు యొక్క ద్రవ్యరాశి, v అంటే బాలు యొక్క వేగం, h అంటే ప్లాంక్ స్థిరాంకం. ఆ మూడు విలువలు ప్రతిక్షేపిస్తే లాంబ్డా విలువ వచ్చినట్టే మనకు. అట్లా ఈ ప్రకృతిలో ప్రతి ఒక్క వస్తువు అనేది తరంగాన్ని కలిగి ఉంటుంది, కదులుతుందంటే, కదిలిందంటే. ఎందుకంటే ఇక్కడ వేగం అనేది ఉంది, వేగం అంటే ఖచ్చితంగా అది స్థిరంగా ఉంటే తరంగ ధైర్యం ఉండదండి, ఖచ్చితంగా అది గమనంలో ఉంటే మాత్రమే తరంగ ధైర్యాన్ని సృష్టిస్తుంది, తరంగంలాగా పనిచేస్తుంది. ఓకేనా? సో అట్లా ఈ విధంగా అయితే ఈ ఫార్ములా రాబట్టవచ్చు. ఎట్లా సార్ అంటే మనకేం తెలుసు, ఒక ఏదైనా ఫోటాన్ శక్తి ఎంత ఉంటుంది, h ఉంటుంది అనుకుంటాం. ఓకే, కానీ మనకేం తెలుసు అంటే శక్తి, ఫోటాన్ యొక్క శక్తి h అని తెలుసు. మనకేం తెలుసు ఇంకా ఇంపోర్ట్ ఏంటంటే మనకి మనకేం తెలుసు అంటే కాంతి వేగం అనేది వేగం తీసుకుంటే
పౌనఃపున్యం ఇంటూ తరంగ దైర్ఘ్యం న్యూ లాంబ్డా. C is equal to న్యూ లాంబ్డా అనే సూత్రం మనం. ఎందుకంటే ఇక్కడ వేగం అంటే దూరం పై కాలం, పౌనఃపున్యం అంటే ఒకటిపై కాలం. ఇక్కడ తరంగ దైర్ఘ్యం అంటే దూరం, దూరం దూరం పై కాలం అంటే వేగం, అవునా కాదు? అట్లా మనము పౌనఃపున్యం ఇంటూ తరంగ దైర్ఘ్యాన్ని కాంతి యొక్క వేగం కాక మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇక్కడ నుంచి న్యూ పౌనఃపున్యం ఏమైతుంది? సి బై లాంబ్డా అయితే. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం? హెచ్సి బై లాంబ్డా అని రాయొచ్చు, అవునా? హెచ్సి బై లాంబ్డా. ఇది ఏంటి? ఫోటాన్ యొక్క ఒక కాంతి యొక్క ఫోటాన్ యొక్క శక్తి హెచ్సి బై లాంబ్డా. కానీ ఐన్స్టీన్ శక్తి శక్తి ద్రవ్యరాశి మరియు శక్తి మధ్య ఉన్న సంబంధం ఏం రాయొచ్చు మనం? మాస్ ఎనర్జీ రిలేషన్ అంటే ఎంసీ స్క్వేర్ అని రాయొచ్చు, అవునా? ఐన్స్టీన్ సూత్రం ప్రకారం ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఇది కూడా కాంతి యొక్క శక్తిని సూచిస్తుంది, ఇది కూడా కాంతి యొక్క శక్తిని సూచిస్తుంది. ఈ రెండింటికి సమానం చేయొచ్చు మనం. సో ఎంసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎచ్సి బై లాంబ్డా. ఇక్కడ నుంచి లాంబ్డా గారు ఏమవుతుంది మనకు? ఇక్కడ నుంచి లాంబ్డా ఈక్వల్ ఏమవుతుంది? ఎచ్సి బై ఎంసీ స్క్వేర్ అవుతుంది. సిసి ఎల్సి ఆన్సర్ ఏమొచ్చింది? లాంబ్డా హెచ్ బై ఎంసీ. లాంబ్డా గారు ఎంత వచ్చింది? హెచ్ బై ఎంసీ వచ్చింది. అంటే ఇక్కడ సి అంటే కాంతి వేగం అంటే ఫోటాన్. ఇది ఎం ఇంటూ సి ద్రవ్యరాశి ఇంటూ వేగం ఏమైతుంది? ద్రవ్య వేగం అయితే. సో దీని ఏం రాయొచ్చు? హెచ్ బై పి అని రాయొచ్చు. ఇక్కడ కూడా లాంబ్డా ఏం రాయొచ్చు? హెచ్ బై పి అని రాయొచ్చు. అట్లా మనం దీన్ని రాబడి. అయితే ఇక్కడ ఏంటి మనకు ఫోటాన్? అదే మాదిరిగా ఫోటాన్ మాత్రం ఏదైనా కణం ఎలక్ట్రాన్ పోయింది అనుకోండి, అక్కడ ఏం రాస్తాం? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎం బి. ఇక్కడ బి అనేది ఎలక్ట్రాన్ యొక్క వేగం. అట్లా మనం ఈ సూత్రాన్ని రాబట్టవచ్చు, హెచ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎం బి, ఓకేనా? సో ఇది మనకు మ్యాటర్ వేవ్స్ అంటే ద్రవ్య తరంగాల యొక్క తరంగ ధైర్యం. డీప్రోగ్ దీని యొక్క ధర్మాలు కూడా చెప్పండి, ద్రవ్య తరంగం యొక్క ధర్మాలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైనా ఒక కణం యొక్క వేగం అనేది తక్కువంటే దాని యొక్క తరంగ ధైర్యం ఎక్కువ ఉంటుంది. దీన్ని ఒకవేళ వేగం అనేది అనంతమైన అనుకోండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే వేగం లేకపోతే తరంగ ధైర్యం ఉండదు. అంటే కదలని వస్తువుకి, ఇంతకుముందు చెప్పుకున్నాం, కదలని వస్తువుకి ఎలాంటి తరంగం ఉండదు, తరంగ ధైర్యం ఉండదు అని, ఓకేనా? ఇవన్నీ కూడా ద్రవ్య వేగం యొక్క ద్రవ్య తరంగాల యొక్క స్వభావాలు లేదా ధర్మాలను, ఓకేనా? సో ఇది మనకు ఈ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనకు డివిజన్ ప్రయోగం, తర్వాత మనకు కొన్ని ఉన్నాయి ఫేజ్ వెలాసిటీ, దశ వేగం, తర్వాత గ్రూప్ వెలాసిటీ గుంపు వేగం అనేది రెండు ఉంటాయి మనకి, ఓకేనా? సో సమూహ వేగం అంటే దశ వేగము సమూహ వేగం అనేది రెండు ఉంటాయి, అవి గురించి చెప్పుకుంటాం. సో ఇది సెకండ్ యూనిట్ మనకు స్టార్ట్ అయింది పరిచయంలో ఈ చిన్న చిన్న టాపిక్స్ మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనము ముఖ్యమైన అంశాల గురించి మనం ఇంకా మాట్లాడుకుంటాం, ఓకేనా? రైట్.